ఈ దప రావాలి అనే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లు జరిగినాయి ఆ ఎలక్షన్లు ఆగిపోయి ఉన్నాయి ఆ టైంలో దిల్రాజు గారు దాము గారు వచ్చి నన్ను అడిగారు నన్ను ప్రసన్నని కింద ఆ ఈయన అబ్దుల్ కలాం రూమ్లో కూర్చోబెట్టి మాకు సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా ఆపేసి చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటామని అప్పుడే నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ ఇంతకుముందు క్యూబు యుఎఫ్ఓల గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి మనమన్నీ సినిమాలు ఆపేస్తామని మీటింగ్ జరిగితే ఫైనల్గా సక్సెస్ అయింది తమిళ వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్ మనకంటే లీడ్ చేసిన మనమేమో వారం తర్వాత విరమించేసుకొని అబ్బే మా థియేటర్లో లాస్ అయిపోతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం ఇక్కడ ఇంటర్లింక్ బిజినెస్లు ఉన్నాయి డ్యామేజ్ అవుతుంది ఈరోజు మాకు ఇక్కడ కంటే తమిళనాడులో క్యూబు రేట్లు తక్కువ అది 500 కావచ్చు 1000 రూపాయలు కావచ్చు 2000 కావచ్చు ఆ డిఫరెన్స్ ఇక్కడ చిన్న సినిమాలకు ఉంటే ఒక చిన్న నిర్మాత రిలీజ్ రోజు 2 లక్షల రూపాయలకు కూడా అతను కష్టపడే కష్టమేంటో నాకు తెలుసు నేను కష్టపడ్డా 1 లక్ష రూపాయలు లేకపోతే ఆ రోజు నా సినిమా రిలీజ్ ఆగిపోద్ది అలాంటి సీన్లు ఫేస్ చేసిన వాడిని అది ఉపయోగం జరగద్దని మేమిద్దరమే మద్దతు పలకటం జరిగింది కానీ దట్ ఎంటైర్ ఈవెంట్ ఈజ్ సూపర్ ఫ్లాప్ అయింది అది సూపర్ ఫ్లాప్ అవ్వటం పోగా చిన్న సినిమాలకు అంతకుముందు మేము 25% డిస్కౌంట్లో చేసి పెట్టండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్లు కూడా చేస్తున్నారు దాన్ని 15%కి తగ్గించారు ఈ మీటింగులు ఈ డిస్కషన్లు అంటే చిన్న సినిమా అనేది లేకపోతే మీ అందరికీ తెలుసు సంవత్సరానికి ఎన్ని చిన్న సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ఎన్ని పెద్ద సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఇదే పరిస్థితి చెప్తున్నాను చిన్న సినిమాలు 6 నెలలు కొత్త వాడిని ఎవరిని రానియకుండా చిన్న సినిమాలు ఆపితే దాసనారాయణరావు గారు ఇదే మాట చెప్పారు నేను ఇదే మాట చెప్పా ఎవరైనా చెప్పే మాట ఒకటే కృష్ణానగర్ అహో రామచంద్ర అని ఆకలితో అల్లమటేస్తుంది పెద్ద సినిమాల వల్ల సక్సెస్ అయ్యేది ఒక్కో యూనిట్కి 30 మంది 40 మంది మాత్రమే చిన్న సినిమాకి 50 సినిమాలకి 100 150 మంది దీనికి కావాలి వీళ్ళందరూ ఒక సినిమా పనిచేసిన వాళ్ళు ఒక పని చేయరు ఆ 50 రోజులు 60 రోజులు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అందుకనే చిన్న సినిమాని బతికించండి అనేది మా ఫీలింగ్ ఎందుకనంటే మా రాజుగారు కూడా మీటింగుల్లో చెప్పారు బ్రహ్మాండంగా చేసేస్తామన్నారు ఏంటంటే సరేలేండి క్యూబోల్డ్ చేస్తారో లేదో మేము 5 గురు ఉన్నాం మా సొంత థియేటర్లు ఉన్నాయి ఈవీ క్రియేషన్స్ లేకపోతే అలా అలాగా 4-5 పేర్లు చెప్పి మేమందరం వచ్చే నెల నుంచి చిన్న సినిమాలకు మేము ఈ విధంగా క్యూబ్ ఈ మీరు కట్టాల్సిన పని లేకుండా మేము చేస్తామన్నారు మేము నిజంగా చాలా ఆనందపడ్డాం ఆ మీటింగ్ అయిపోయింది షూటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి దాని పుణ్యమాని ఎవరు ఎవరికి కావాల్సిన వింత వైడూర్యాలతో వాళ్ళ సినిమాలు ఫినిష్లు చేసుకున్నారు మీటింగ్ దుకాణం క్లోజ్ చేసేశారు అయిపోయింది ఏమీ జరగల అదే ఏదో సామెత చెప్తారు ఏంటంటే ఓ పొద్దుల గారు చెప్పారట మీటింగ్ చెప్తా వచ్చేసి ఉల్లిపాయలు తినకూడదు ఉల్లిపాయలు తింటే అది కాబట్టి మీరంతా ఉల్లిపాయలు ఈ చేయకూడదని తెగ మీటింగ్ చెప్పేసి ఇంటికి వెళ్ళాడట ఆయన ఇంటికి వెళ్తే పాపం వాళ్ళ ఆవిడ వడ్డించి సాంబారు ముందు పెడితే సాంబార్ వేస్తే ఏంటో దీంట్లో ఉల్లిపాయలు లేవన్నారట అదేంటంటే మీరు మీటింగ్లో చెప్పారు కదా అది చూసి నేను ఉల్లిపాయలు వేయటం మానేశాను పిచ్చిమోహం అది నేను బయట వాళ్ళకి చెప్పేది మీకు కాదు చెప్తుండేది నేను మనకి రాత్రికి డబల్ కోటింగ్ మధ్యాహ్నం మిస్ అయినా కూడా ఉల్లిపాయలు వేసి పెట్టాను ఎందుకంటే ఇక్కడ జనాలకి చెప్పడానికి మాకు మీటింగులు చెప్పడానికి కాదు మేమైతే అది చేయలే నా సినిమా షూటింగ్ని ఆపుకున్నా చిన్న సినిమా నాకు జరుగుతుంటే 12 రోజులు వర్క్ బ్యాలెన్స్ ఉంటే నేను ఆపి షూటింగ్ ఆఫ్ అయిన తర్వాతనే ఫినిష్ చేశా దానివల్ల నేను ఎంత బర్డన్ ఫేస్ చేశానో నాకు తెలుసు కృష్ణారెడ్డి గారు నన్ను తిట్టను కూడా తిట్టాడు ఏమండి కళ్యాణ్ గారు మీకు ఏమైనా బుర్ర ఉందా మీరు నాయకులు అయితే అక్కడ కూర్చోండి సార్ మా పని మేము చేసుకుంటాం కదా కాదు సార్ నేను ఇక్కడ కూర్చొని అక్కడ నా సినిమా షూటింగ్ జరిగితే ఎవడో అడుగుతాడో అంతా చెప్పలేము సార్ అన్న ఎందుకు అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ ఫీల్ మనం ఇక్కడ కూర్చుంటే ముందు మన ఇంట్లోంచి తీసుకురావాలి దాసనారాయణరావు గారు చేసింది అండి ఎప్పుడు కూడా ఎందుకు దాసనారాయణరావు గారు అనేది చెప్తున్నా అంటే ఏ రోజు కూడా ఆయన స్వలాభం కొరకు మాట్లాడలేదు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీయే వర్కర్లు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమని పరిష్కరించేవాడు అలానే చిన్న సినిమా లేకపోతే మీరు లేరురా అని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు నచ్చజెప్పి చిన్న సినిమాకి ఫేవర్ చేయించేవాడు నేను అలా చేసేవాళ్ళు కావాలని ఎవరో నలుగురు
వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయరు, వాళ్ళేమో ప్రపోజ్ చేస్తారు, ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వచ్చి కూర్చుంటాను. కంటెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలుస్తుంది నొప్పి. వాళ్ళు కంటెస్ట్ చేయరు. ఛాంబర్లో ఎప్పుడు ఇంత ఇదిగా ఎప్పుడు జరిగిపోలేదండి. అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థ్రెటింగ్లు చేయటం, రేపు మా సినిమాలో లేకపోతే మీరేమైపోతారని ఎగ్జిబిటర్లను బెదిరించడం, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించడం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు. డైరెక్ట్ ఎలక్షన్ అంటే భలే ఉండేది మాకు, ఇది ఫెడరల్ సిస్టమ్ ఎలక్షన్ కాబట్టి. నా ఫీలింగ్ ఏంటంటే 100% ఫస్ట్ చిన్న సినిమా బతకాలి, సింగిల్ స్క్రీన్స్ బతకాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ఏదన్నా చిన్న సినిమాలు చేసుకుందామని ఎవడన్నా డిస్ట్రిబ్యూటర్ వచ్చి కానీ ఆఫీస్ ఓపెన్ చేస్తే వాడిని ఆఫీస్ ముగించి ఎప్పుడుదా తరుగుదామా అని చెప్పి వాడికి థియేటర్లు ఇచ్చేది లేదు, వాడికి ఇంటర్వ్యూ ఇచ్చేది లేదు. నేనేదో ఎన్నో పట్టుకుంటాను, వాడిని పట్టుకుంటాను, కొత్త వాడిని పట్టుకొస్తాను. ఇలా ప్రాక్టికల్గా 5-6 జరిగినాయి. వీళ్ళందరూ నాయకులు అని చెప్తున్నారు. దయచేసి డెఫినెట్గా నాయకులుగా రండి. ముందు మీరు సేవ చేయటం చేయండి ఇండస్ట్రీకి. ఒక దారి మా ఆఫీసులో మేము చెప్తున్నామండి, మా ఆఫీసులో ఇగో థియేటర్లు ఇస్తున్నాం, దీనికి ఇదిగో రెంట్, పెద్ద సినిమాకి దీనికి 100,000 రూపాయలు ఉంటే మీరు 100,000 ఇవ్వబడలే, చిన్న సినిమా 50, సినిమా హిట్ అయితే 100,000 రూపాయలు ఇవ్వమని అడగండి, నో ప్రాబ్లం. అసలు నేను 28 షోలకు డబ్బు కట్టాలండి, ఆ డబ్బు మళ్ళీ నాకు తిరిగి రాదు. నా సినిమా 2 రోజుల్లో ఆడితే 8 షోలు అయితే 20 షోలు నాకు రాదు, అది థియేటర్లో వాళ్ళ అకౌంట్లో పోతుందండి అని చెప్తున్నారు. ఇవే సమస్యల్ని లీడ్ తీసుకొని చేద్దామని నేను నెత్తినేసుకొని ముందుకొస్తున్నా. ఇట్ ఈజ్ వెరీ క్లియర్, నాకు గట్టి నమ్మకం ఉంది చేసి చూపించగలను అని. బతిలాడుకోగలను, లేకపోతే సదరన్గా 4 స్టేట్లను ఒకటి చేయగలం. ఇక్కడ మనం ఒకటి చేయలేకపోతే ఇప్పుడంతా ప్యాన్ ఇండియా అంటున్నారు కదండి, ప్యాన్ వేసుకొని వెళ్ళాలి కదా పక్క స్టేట్లకి. పక్క స్టేట్లలో వాళ్ళతో నేను ఆ లీడ్ తీసుకొని నేను కంట్రోల్లోకి తీసుకురాగలను. కానీ మనందరం మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని అనుకోవాలి. ఊరినే చెప్పుకోవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. మా రాజుగారు చెప్పారు, ముందుకు తీసుకెళ్తాను చెప్పి నిన్న ఆయన ఒక వీడియో పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటప్పుడు డీవీవీ దానయ్యని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్గా కూర్చొని పెట్టచ్చు కదా, వీఆర్ రెడీ. ఆస్కార్ సినిమా నిర్మాత శోభు గారు ఉన్నారు, బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళింది. మీ ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే డైలాగులు చెప్పడం ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్. దయచేసి మా నిర్మాతలందరికీ మేలు చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చా. మీ ద్వారా మా నిర్మాత సోదరులకందరికీ ఈ న్యూస్ వెళ్తుందనే ఈ ప్రెస్ మీట్. డెఫినెట్గా మీ ద్వారా వెళ్ళాలని, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరు కోటేయాలనేది వాళ్ళ ఇష్టం, దే విల్ చూస్. అలాగా కొంతమందికి రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి సరే మన పత్రికాముఖంగా మన సోదరులను రిక్వెస్ట్ చేసుకొని ప్రెస్ మీట్ పెడదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రయత్నిస్తామని చెప్పి డెఫినెట్గా మా ప్యానల్లో మీరు పేర్లు చూసి ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ కొట్టినా ముందు ఫోన్ ఎత్తి పంచగట్టుకొని లుంగి కొట్టుకొని లుంగితోనే బయలుదేరి వచ్చి ఏమిటి ఇబ్బంది అని అడిగేవాళ్ళమే ఉన్నాము తప్పితే, ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయేవాళ్ళం మాత్రం లేనేలేం. మేమందరం అందుబాటులో ఉంటాం, మీరు నిర్ణయించుకోండి ఎవరు కోటేయాలనేది. డెఫినెట్గా ఆ విషయంలో మేము ప్రెజర్ చేయటం లేదు, మేము చేయగలము అని చెప్తున్నాం. మీరు నమ్మితే మాకు ఓటేయమని అడుగుతున్నాం. డెఫినెట్గా ఈ దప ఓటు చెప్పాల్సింది ఏంటంటే పని చేసేవాడిని ఓటర్లు గుర్తిస్తారు అనే దానికి నాంది డెఫినెట్గా కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పి మీ ద్వారా మా ఓటర్లకి, మా ప్రొడ్యూసర్లకి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లు ఆల్రెడీ ఎనానమస్గా గెలిచారు, ఆ ఎగ్జిబిటర్లు ఎనానమస్ అయ్యేదానికి మేమే ప్రయత్నించి ప్రసన్న వాళ్ళందరినీ ఎనానమస్ చేయించేదానికి తను ప్రయత్నించి తను చేశాడు. స్టూడియో సెక్టార్ ఉంది, అసలు ఇష్టం లేని క్యాండిడేట్లని అవతల క్యాండిడేట్లు పోటీ చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, అనయ్య మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తప్పని పరిస్థితుల్లో మేము పోటీ బంగారాలు చేయరా నాయన అన్నాం. ఎందుకంటే ప్రేమ ఉండాలి. డెఫినెట్గా
ప్లీజ్ అండర్స్టాండ్ మై ఫీలింగ్, మీ ద్వారా రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, డెఫినెట్గా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాను, ఇదే అందుబాటులో ఉంటాను, ఇదే విధంగా సేవ చేసి పెడతాను. సేవ చేయటమే తెలుసుకున్నా. థ్యాంక్ యూ.